నమస్కారం. పునర్జన్ ఆయుర్వేద ఛానల్ కు స్వాగతం. కిడ్నీలు మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలు. బాడీలోని టాక్సిన్ అన్నింటినీ బయటకు పంపే పనిని నిర్వహిస్తాయి. ఇవి ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. లేదంటే విష పదార్థాలు బయటికి పోక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మూత్రం రూపంలో వ్యర్థ మలినాలు బయటికి పోతేనే మనిషి ఆరోగ్యంగా ఉంటారు. అందుకే మనం కిడ్నీలను ఎల్లప్పుడూ కాపాడుకోవాలి. కిడ్నీ చెడిపోతే శరీరంలో గుండె సంబంధిత వ్యాధులు కూడా మొదలవుతాయి. అందుకే శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోవడం ముఖ్యం. యాంటీ ఆక్సిడెంట్లు, అధికంగా ఉండే ఆహారాలు మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయని భావిస్తారు. అయితే ఇటీవల రకరకాల కారణాలతో చాలామంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ తమ మూత్రపిండాల పట్ల జాగ్రత్త వహించాలి. కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. మరి కిడ్నీలు శుభ్రంగా ఉండాలంటే ఏం చెయ్యాలో చూద్దాం. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే కిడ్నీ సమస్యలతో బాధపడేవారు రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి. మూత్రంలో దుర్వాసన వచ్చేవారు ఇంకా ఎక్కువగా నీళ్లు తీసుకోవాలి. అప్పుడే మన కిడ్నీ పాడవకుండా ఉంటుంది. ముఖ్యంగా తీసుకునే ఆహారం కిడ్నీ ఆరోగ్యానికి దోహదం చేసేదిగా ఉండేట్లు చూసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు, ముఖ్యంగా పొటాషియం ఎక్కువగా ఉన్న వాటిని రోజువారీగా తీసుకుంటూ ఉండాలి. ద్రాక్ష, కమలాపండు, అరటిపండు, కివి, ఆప్రికాట్ లాంటి పండ్లలో పొటాషియం ఎక్కువగా లభిస్తుంది. అంతేకాకుండా పాలు, పెరుగులో కూడా పొటాషియం పుష్కలంగానే ఉంటుంది. ముఖ్యంగా వివిధ రకాల బెర్రీస్ కిడ్నీలలో మలినాలను శుభ్రం చేస్తుంది. ఎందుకంటే వీటిలో ఉండే క్వినైన్ మెటబాలిజంలో హిప్యూరిక్ యాసిడ్ గా మారి కిడ్నీలను సమర్థవంతంగా శుభ్రం చేస్తుంది. బార్లీ ధాన్యం కిడ్నీలను శుభ్రపరచడమే కాదు, ప్రమాదాల బారి నుండి కాపాడగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది ఫైబర్ ఎక్కువగా ఉండే ఒక హోల్ గ్రైన్. ఇదింకా డయాబెటీస్ లాంటి వాటి నుండి కూడా సమర్థవంతంగా రక్షిస్తుంది. కొన్ని బార్లీ గింజలను రాత్రిళ్లు నీళ్లల్లో నానేసి ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల హెల్త్ కు చాలా మంచిది. కిడ్నీలు పాడవకుండా ఉండాలి అంటే వీటికి దూరంగా ఉండాలి. ఆల్కహాల్, చాక్లెట్, కెఫీన్ల వల్ల చాలా దుష్ప్రభావాలు ఉన్నాయి. ఎందుకంటే వీటిని తీసుకోవడం వల్ల వీటిని అరిగించే, కరిగించే క్రమంలో కిడ్నీలపై చాలా ప్రభావం పడుతుంది. దీనితో కిడ్నీల పనితీరు తగ్గిపోతుంది. అందుకే వీటికి దూరంగా ఉండడం చాలా మంచిది. విన్నారుగా, కిడ్నీలు హెల్దీగా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తినాలి, ఏవి తినకూడదు అనేది చూశాముగా. మళ్లీ మరో టాపిక్తో మీ ముందుంటాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అనుమానాలను కింద కామెంట్ సెక్షన్లో అడగండి.